గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కెఫ్ వివిధ వార్తా పత్రికల వివరణ విశ్లేషణ విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాన్ని గమనిద్దాం ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం కొలువుల దసరా తొమ్మిదిన ఉపాధ్యాయ నియామక పత్రాలు డిఎస్సి ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ వన్ ఈస్టీ త్రీ నిష్పత్తుల అభ్యర్థుల ధృవ పత్రాల పరిశీలన ఇక కూల్చివేతల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు స్టే ఉన్నా ఎలా చర్యలు చేపడతారో సర్వేకు ముందు నోటీసులు ఇవ్వరా హైడ్రా కమిషనర్ అమీన్ పూర్ తహసీల్దార్టీ స్టే ఇస్తామని హెచ్చరిక కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం బహుళ ప్రయోజనాలతో డిజిటల్ కార్డులు రెండు వందల ముప్పై ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే ఫోటో తీయాలి మార్పులు చేర్పుల్లో పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దు సమీక్షలో సీఎం మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అమెరికాకు పోదాం పద వీసా దరఖాస్తుదారుల కోసం రెండు లక్షల అదనపు స్లాట్ల విడుదల మూసీ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా ప్రక్షాళన ఖర్చే నలభై వేల కోట్లు యాభై ఐదు కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల అంటున్నారు కేటీఆర్ సిట్ను కొనసాగించాలా స్వతంత్ర సంస్థను వెయ్యాలా తిరుమల లడ్డూ వివాదంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు ఓట్లేసిన రైతులను మోసం చేసిన కాంగ్రెస్ రైతు దీక్షలో ప్రభుత్వ తీరుడు ఎండగట్టిన భాజపా నేతలు వెయ్యి మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారన్న ఏలేటి ఎంత రుణమాఫీ చేశారో పోర్టల్లో పెట్టాలని ఈటెల డిమాండ్ దోపిడీ కొండంతా దొరికేది గోరంతా ఏడాది ఆగస్టు వరకు పదమూడు వందల కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు పోలీసులు రికవరీ చేసింది నూట పద్నాలుగు కోట్లే కబ్జాల కట్టడికి కావాలో చట్టం ఆక్రమణదారులను శిక్షించేలా ఉండాలంటున్న నిపుణులు ఆంధ్రజ్యోతి మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే ఇవేం కూల్చివేతలు హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏంటి హైకోర్టును కూలుస్తామని యంత్రాలు అడిగితే ఇచ్చేస్తారా ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడతారు రాజకీయ బాస్లు చెప్పినట్లు చేస్తే ఇబ్బందులో పడతారు ఇలాగైతే జైళ్లకు పంపుతాం సిద్దుపై ఉచ్చు క్యాంపే రంగంలోకి దర్యాప్తు సంస్థలు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా వెంటాడతాం అన్నదాతల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారికే దగ్గ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ నాయకుల ధ్వజం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష ప్రారంభం కుల గణనకు మార్గదర్శకాలు ఎప్పుడు స్పష్టత కోసం బీసీ కమిషన్ ఎదురు చూపులు బీసీ గణన సమగ్ర కులాల గణన ప్రకటనలతోనే సరిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తిరుమల లడ్డుపై మీ వైఖరేంటి రాష్ట్ర సిడ్నీ కొనసాగించాల కొనసాగించాలా కేంద్ర దర్యాప్తు అవసరమా దసరాకు ఆరు వేల ప్రత్యేక బస్సులు హైదరాబాద్ శివాల నుంచి కూడా నేటి నుంచే ప్రత్యేక బస్సు సర్వీసులు తెలంగాణలో బుల్డోజర్ రాజ్ రాహుల్జీ స్పందించండి చట్టాలను గౌరవించమని చెప్పండి తెలంగాణ చూద్దాం అండగా ఉంటాం అడ్డుకుంటాం వినరా జైలుకు పంపాలనా ఈ ఏకపక్ష కూల్చివేత లేని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా రేపు హైకోర్టు చానునార్లను కూల్చమంటే యంత్రాలను సిబ్బందిని పంపుతారా పొలిటికల్ బాస్ లో పై ఆఫీసర్ లో చెప్పినట్టు నడుచుకుంటే బలయ్యేది మీరే అంటోంది హైకోర్టు రబీ వచ్చిన రైతు భరోసా ఏది రాజకీయాల్లోకి దేవుళ్ళను లాగొద్దు చంద్రబాబుకు సుప్రీం తలంటు ఇరవై మూడవసారి ఢిల్లీకి సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు డిఎస్సి ఫలితాలు విడుదల ఏపీ నాడు చూద్దాం జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్ ఆన్లైన్ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం సిద్ధం కొత్తగా ఇరవై నాలుగు స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు నెయ్యి కల్తీ వివాదంపై సిడ్నే కొనసాగించాలా స్వతంత్ర సంస్థను వేయాలా నూతన మద్యం విధానం ఖరారు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆర్టీసీ దసరా సందడి ఆరు వేల ఒక్కొంద ప్రత్యేక వస్తువులను సిద్ధం చేసిన అధికారులు నాలుగులోగా అందరి ఖాతాల్లో సాయం జమ కావాల్సిందే వరద బాధితులకు సాయంలో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం లడ్డూ వ్యవహారంలో మీ వైఖరింటి సిడ్నీ కొనసాగించాలా కేంద్ర దర్యాప్తు అవసరమా అక్టోబర్ మూడు నాటికి స్పష్టత ఇవ్వండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల షాక్ వెంటాడుతున్న జగన్ పాపాలు రైస్ ట్రైబ్ గిరిజనుల కోసం ప్రత్యేక యాప్ రెడీ వారి తలసరి ఆదాయం పెంచేందుకు చర్యలు లడ్డూపై వాస్తవాలే చెప్పండి కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు పార్టీ నేతలకు నాయకత్వం ఆదేశం నేరస్తులను వదలొద్దు రాజకీయ రాజక శక్తులను ఉపేక్షించొద్దు పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి ప్రవీణ్ ప్రకాష్ ముగిసిన సర్వీస్ అధికారి ఎలా ఉండరాదనేందుకు రోల్ మోడల్ ను దెబ్బతీసిన నిర్ణయాల రూపశిల్పి సీఎంఓలను భరించలేక ఢిల్లీకి పంపిన వైనం దేశీయ గోవుకు రాజ్యమాత గోమాత హోదా వేసిన మహారాష్ట్రెట్ లెబనాన్ లోకి ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం సరిహద్దుల్లో వైదొలిగిన లెబనాన్ ఆర్మీ యుద్ధ ట్యాంకులతో అల్ వజాని అల్ ఖియామ్ వైపు ఐడిఎఫ్ సాక్షి చూద్దాం ఎలాంటి ఆధారాలు లేవు చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్రా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్ టీడీపీ కుటుంబ ప్రభుత్వం వంద రోజుల పాలన కానుక సర్దుబాటు ఛార్జీల రూపంలో ఎనిమిది వేల ఒక వంద కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం సాయం అందక నిస్సహాయంగా విజయవాడ కలెక్టరేట్ కు పోటెత్తిన వరద బాధితులు నోయిడాలోను కాదంబరి హనీ ట్రాప్ స్థిరాస్థి వ్యాపారి అమిత్ సింగ్ పై వలపు వల ఉద్యోగ భద్రత కల్పించాలి వివిధ జిల్లాలో వాలంటీర్ల నిర్సన పాడేర్ లో రెండు వేల మందితో భారీ ర్యాలీ మూడు నెలల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ ఏపిఎస్ సిన్ గా అనురాధ సీఎం కార్యాలయానికి ఫైలు చదువుకు చలో దుబాయ్ భారతీయుల ఉన్నత విద్య గమ్యస్థానాల్లో దుబాయ్ ఇది వివిధ దినపత్రిలో వచ్చినటువంటి ప్రధానం